ఈ కరోనా విజృంభణ నేపథ్యం మరోపక్క లాక్డౌన్ అందరికీ అందరూ ఇళ్ళకే పరిమితం ఇటువంటి నేపథ్యంలో ప్రధానంగా మధ్యతరగతి కుటుంబ ప్రజల మీద పడిన భారం ఏంటి అంటే లోన్లు ఈఎంఐలు చెల్లింపు ఇటువంటి నేపథ్యంలో హెచ్డిఎఫ్సి లోన్ తీసుకున్న వాళ్ళు ప్రధానంగా హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఆ సదరు సంస్థ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే వడ్డీ రేటు భారీగా తగ్గించడం అది కూడా ఇరవై రెండవ తేదీ నుంచి అమల్లోకి రాబోతుంది మే ఇరవై రెండవ తేదీ నుంచి దాని డీటెయిల్స్ ఏంటి అని చూసుకుంటే కనుక ప్రధాన రుణాల రేట్లు తగ్గించింది ఈ బ్యాంకు అంటే పదిహేను బేసిస్ పాయింట్ల వరకు కోత కోసింది అనమాట ఏప్రిల్ ఇరవై రెండు నుంచి అమల్లోకి రాబోతుంది ఎందుకంటే ఒక అతిపెద్ద మార్టికేజ్ సంస్థ అని చెప్పాలి హెచ్డిఎఫ్సి తాజాగా హెచ్డిఎఫ్సి చేసిన ప్రకటన హోమ్ లోన్ కస్టమర్లకు ఒక శుభవార్త అందించిందని చెప్పాలి ఈ పదిహేను బేసిస్ పాయింట్లు కోత కోయడం వల్ల తగ్గించడం వల్ల ప్రధానంగా చాలామందికి ఈ నిధుల సమీకరణ వ్యయాలు దిగి రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు హెచ్డిఎఫ్సి చెప్పడం హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి చాలా ప్రయోజనం కలుగుద్ది అనేది ఆ ప్రయోజనం ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతే కనుక ఇప్పటికే లోన్ల విషయంలో కానీ బ్యాంకుల విషయంలో కానీ అతిపెద్ద బ్యాంక్ ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్బీఐ ఎస్బీఐ ఇప్పటికే రుణాల రేట్లు చాలా వరకు తగ్గించుకుంటూ వెళ్ళింది ఈ నేపథ్యంలో హెచ్డిఎఫ్సి కూడా ఈ లెండింగ్ రేట్లలో ఒక కోత అయితే విధించింది హౌసింగ్ లోన్స్పై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు అంటే ఆర్పిఎల్ఆర్ ఆ రేట్లను తగ్గిస్తున్నామని చెప్పి ప్రకటించడం అదే పదిహేను బేసిస్ పాయింట్ల కోత అనమాట ఏప్రిల్ ఇరవై రెండు నుంచి అమల్లోకి రాబోతుంది అని చెప్పి హెచ్డిఎఫ్సి ప్రకటించడం తాజాగా నిర్ణయంతో ప్రస్తుతం రిటైల్ హోమ్ లోన్ కస్టమర్లకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది ఆ ప్రయోజనం ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా తీసుకున్న హోమ్ లోన్స్ విషయం కనుక ఒకసారి చూసుకుంటే వీటిపై వడ్డీ రేటు ఇప్పుడు తీసుకోబోయే వాళ్ళకి ఎనిమిది పాయింట్ సున్నా ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం మధ్యలో ఉంటుంది అంటే చాలా వరకు ఈ వడ్డీ రేటు మ్యాక్సిమం మొన్నటి వరకు ఎస్బీఐలో చూసాము కానీ ఇప్పుడు ఎస్బీఐ కన్నా తక్కువ ఎస్బీఐలో కూడా ఎనిమిది పాయింట్ ఐదు సున్నా వరకు ఉంది అనేది కూడా ఇప్పుడు మనం ఆన్లైన్లో చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు కానీ ఇది హెచ్డిఎఫ్సి ఎనిమిది పాయింట్ సున్నా ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు శాతం వరకు ఉంది అని ఎందుకంటే గత కొన్ని నెలలుగా బ్యాంకింగ్ వ్యవస్థలో హోమ్ లోన్స్ మీద వడ్డీ రేట్లు తగ్గిస్తూ వస్తుంది ఇదే నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ కూడా గత నెలలో కీలక పాలసీ రెప్యూ రేట్ ఏదైతే ఉందో డెబ్బై ఐదు బేస్ పాయింట్లు తగ్గించి నిర్ణయం తీసుకుంది అలాగే స్టేట్ బ్యాంక్ కూడా ఇటీవలే ఎంసీఎల్ఆర్ రేట్ కూడా తగ్గించింది ముప్పై ఐదు బేసిస్ పాయింట్ల మేరగా కోత కూడా విధించింది అన్ని కాల పరిమితుల్లోని మొత్తం ఈ బేసిస్ పాయింట్లు తగ్గించింది ఏదైతే ఉందో అన్ని కాల పరిమితుల్లో కూడా అది వచ్చేస్తుంది అంటే టెర్మ్ మనం కొంతమంది ముప్పై నెలలు అరవై నెలలు లేదంటే నూట ఇరవై నెలలు ఉంటాయి కాబట్టి అందరికీ అలాగే ఈ ఎంసీఎల్ఆర్ తగ్గింపు వల్ల బ్యాంక్ నుంచి ఎంసీఎల్ఆర్ లింక్ ఫ్లోటింగ్ రుణాలు ఏవైతే ఉంటాయో లింక్ ఫ్లోటింగ్ రేట్తో తీసుకున్న రుణాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు కూడా పూర్తిగా ప్రయోజనం కలుగుతుంది అనేది హెచ్డిఎఫ్సి చేసిన ఒక ప్రకటన అంటే హోమ్ లోన్ వంటివి అనమాట ప్రధానంగా హోమ్ లోన్ వంటివి తీసుకున్న వాళ్ళకి పూర్తి బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ రుణ రేట్లు తగ్గింపు ఏదైతే అయితే ఉందో అది బ్యాంక్ ఈ బ్యాంక్ ఏడాది ఎంసీఎల్ఆర్ ఇప్పుడు ఏడు పాయింట్ నాలుగు శాతానికి కూడా దిగొచ్చింది అనేది ప్రధానంగా తెలుస్తున్న అంశం హెచ్డిఎఫ్సి చేసిన ప్రకటన ఒక రకంగా ఇటువంటి టైంలో ఈ లాక్డౌన్ నేపథ్యంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఇది ఒక గొప్ప ఓరటనే చెప్పాలి హెచ్డిఎఫ్సి హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి తీసుకోబోతున్న వాళ్ళకి కూడా ఇది మంచి శుభవార్త చెప్పాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి